విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్వాహకంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్లు సిబ్బంది కొరతతో మండలంలో గల 23 పంచాయతీల ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని వారు ఆరోపించారు. సిబ్బందితో పాటు మందుల కొరత, భోజన సదుపాయం కల్పించాలని, 23 పంచాయతీ పరిధిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, పూర్తి స్థాయి వైద్య అధికారులు మరియు సిబ్బందిని నియమించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సిబ్బంది లేకపోవడం వల్ల గిరిజన ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున ఈ సమస్యలను తక్షణ పరిష్కారం చేయాలని కోరుతూ మండల ఎంపీడీఓ మరియు తహసీల్దార్ పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు బలరాం, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టు సిహెచ్సి పరిధిలో ఈరోజు 30 పడకల ఆసుపత్రి, కానీ డాక్టర్లు లేరు. జనరల్ డాక్టర్లు 5 ఉండాలా, ఒక్కరు లేరు. స్పెషలిస్టులు 2 ఉండాలా, ఒకటి గైనకాలజిస్టు, 2 డెంటలు, మొత్తం కలిపితే 7 డాక్టర్లు ఉండాలా. ఒక్కటి ఒక్క డాక్టర్ అంటే ఒక డాక్టర్ లేకపోవడం చాలా విచారకరం. అలాగే స్టాఫ్ నర్సులు 15-16 మంది ఉండాలా, ఒక స్పెషల్ నర్స్ ఉండాలా, మొత్తం కలిపితే 18-19 మంది మన సిబ్బంది స్టాఫ్ నర్సులు ఉండాలా. ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం అధికారులుగా లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే భోజన సదుపాయం లేదు, భోజన సదుపాయం తక్షణ కల్పించాలా. అలాగే హాస్పిటల్ పరిధిలో వెయిటింగ్ షెడ్ లేదు, వచ్చినటువంటి వాళ్ళు కూర్చునే దానికి ఫర్నిచర్ సదుపాయం లేదు, కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయాలా. అలాగే భోజన సదుపాయం మన పిఎస్సిహెచ్సి పరిధిలో లేదు. జాతీయ విపత్తు, ఈరోజు ప్రపంచం మొత్తం 199 దేశాల్లో కరోనా అనేది విజృంభిస్తూ ఉంది. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఉన్న సిహెచ్సిలో భోజనం లేకపోవడం ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క చేతకానితనం. కనుక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలా, చేయకపోతే నడి రోడ్డు మీద ఈ యొక్క 4 రోడ్ల జంక్షన్ వద్ద టెంట్ వేసి నిరహార దీక్ష చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుంది. కంపల్సరీగా ఖచ్చితంగా ఈ యొక్క సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా ముక్త కంఠంతో ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా.